అర్థం కావట్లేదు రశ్మి. ఇంకా ఉన్నారు పది పంచులు వేసేసి వెళ్ళిపోతా. ఎన్న కాక మొన్నొచ్చి నువ్వేంట్రా పంచులు వేసేది? ఎప్పుడు వస్తావు అన్నది కాదన్నా. జడ్జెస్ నిద్రపుచ్చావా లేదా? నిద్రపుచ్చావా లేదా? మీరు ఎవరన్నా లవ్ చేస్తున్నారా? నాకు ఎవరు నచ్చలేదు. నీకు? అందరు అయిపోయారు, అందరు అయిపోయారు. పెళ్ళికూతురే ఇంత బాగుందంటే వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటదో, వాళ్ళ అమ్మాయి ఎంత బాగుంటదో. నువ్వు ఇలా తల వంచుకొని సిగ్గుపడుతున్నావు అంటే నీ మనసులో ఎవరో ఉన్నారని నా డౌట్. వాడెవడో చెప్పు. పెళ్లి పీటల ముద్రించి ఇన్ని లేపేసి వాడితో నీకు పెళ్లి చేపిస్తా. గంధారి నువ్వురా. నా మనసులో ఎవరు లేరండి? ఉన్నారు. అయ్యో లేరండి. ఉన్నారు. లేరు లేరు లేరు. ఉన్నారు ఉన్నారు ఉన్నారు. అడిగి మాట్లాడా. అది లేరు 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 అంటే నువ్వు ఉన్నారు 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 అని చెప్పి బలవంతంగా ఒప్పించావంట నువ్వు. అంటే ఎవరైనా ఉన్నారా లేరా అని చిన్న టెస్ట్ చేశాడ్రా అంతే. పెళ్ళికూతురికి జీలకర్ర బెల్లం పెట్టు, నా అమ్మ నువ్వు కూడా పెట్టమ్మా. పంతలోకి నిరసంగా ఉన్న పొద్దు నుంచి ఏమైనా తిన్నావా లేదా? ఏం తినకూడదని చెప్పారు? ఎవరు చెప్పింది? అక్కడ పెట్టు. రెండు నిమిషాలు ఉండరా. పెళ్లి అమ్మాయి ఏం తినలేదంటే రెండు నిమిషాలు తినిపించుకొని వస్తా. కూర్చో. జీలకర్ర బెల్లం పెట్టరా. ఓంకం కహ. ఒక్క నిమిషం. నా పెళ్లి జరగను వాడు. అందగాడా అంటే అరంసం వస్తాడు అనుకున్నా. లేదా నువ్వు బాగుంటావు. కొంతమందికి ఒప్పుకోవడానికి ఈగో ప్రాబ్లం, ఈగో ప్రాబ్లం. దీని నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ. ఎల్లి తగులు. మీరు ఏమనుకోకపోతే ఒక్క 5 మినిట్స్ ఈ బ్యాగ్ చూస్తుంటారా? టాయిలెట్కి వెళ్ళొస్తా, టాయిలెట్కి వెళ్ళొస్తా. అమ్మాయి నన్ను తప్ప ఎవరిని చేసుకో. అమ్మ అందంగా పుట్టిన నా తప్పు కాదు. సుధీర్ ఒక్కడే పీస్, హైబ్రిడ్ పిల్లగాడు, హైబ్రిడ్ పిల్లగాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ సిమ్ కింద పడిపోయింది, సిమ్ వేసుకుని మాట. మీరు ఏమనుకోకపోతే ఒక్క 5 మినిట్స్ బ్యాగ్ చూస్తే మళ్ళీ వెళ్ళొత్త, మళ్ళీ వెళ్ళొత్త. షుగరా ఏంటి? మీ ఈటీవీలో